చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా సీఎం జగన్ ను పీకేదేం ఉండదంటూ కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం. నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. భూమి బద్దలైపోద్ది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు. 3 గంటలు రూమ్లో కూర్చున్నారు ఇద్దరు. మధ్య మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ, మన TV5 బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఇక నిన్న సాయంత్రం నుంచి ఓ వెనక్కి ముందుకి టీవీలు పగలు కొట్టేశారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేశాం. బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడ బీహార్ నుంచి వచ్చాడని తమ్ముళ్ళు అన్న ఎంపీకుతాడు. మనకన్నా గొప్పవాళ్ళు ఎవడని ప్రపంచంలో ఉన్నారా తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బీఆర్ నాయుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు బాబాయ్ని చంపటానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో, ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసింది తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్కి ఐపాక్కి ఏం సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయినాక నేను వ్యూహకర్తగా ఉండట్లేదు, నేను తప్పుకున్నాను, నేను ఒక రాజకీయ పార్టీ పెట్టానని చెప్పి బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఈరోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో జారమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లా. కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడు వస్తాడు అన్నది కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కావచ్చు వాళ్ళు, వాళ్ళు కావచ్చు వీళ్ళు, ఇతర పీకేలను పెట్టుకున్నాడు. ఒక పీకేనేమో బీజేపీతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకో పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకేదేమి ఉండదు.